యేసుబాబు యేసుబాబు పుస్తకం ఎందుకో మంచి క్వశ్చన్ ఆన్సర్ చేశారు. క్యాలిక్యులేషన్, ఓ కాన్సెప్ట్ క్యాలిక్యులేషన్. వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, సో ఇక్కడి నుంచి నువ్వు డైరెక్షన్ లో పని చేస్తావని ఆశిస్తున్నా. ఓకే, నీ ఈ రోజు క్లాస్ మీద నీ అభిప్రాయం చెప్పాయా యేసుబాబు? నా పేరు యేసుబాబు, నేను 10th క్లాస్ ఇంగ్లీష్ నుంచి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్కి సైన్స్ నుంచి మనకి ఒక ఆసక్తి పెంచడానికి, దాని గురించి చెప్పడానికి ఒక నైపుణ్యత కలిగిన వారిని తీసుకుని వస్తారని చెప్పారు. మనకి శ్రీనివాసరావు మాస్టర్ గారు వచ్చి ఎన్నో స్కిల్ఫుల్ అండ్ మనకు అన్నీ తెలియని వాటిని చూపించే సింపుల్ థింగ్స్ని కూడా మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పారు. అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పారు. మామూలుగా మనం చేయగలిగినవి కూడా వేరే దేశాల నుంచి తెచ్చుకోవడం చాలా బాధాకరమైన విషయం. మనం తెచ్చుకున్నవి కూడా మనం వాడేసి పారేసేస్తున్నాం, కానీ పారేయకుండా వాటిని మనం వాడుకుని మళ్ళీ దాంట్లో నుంచి వేరే తయారు చేసుకునే విధంగా ప్రతి దాంట్లో నుంచి ఏదో ఒకటి మనం దాని నుంచి వేరు చేసి వాడుకోగలగాలి. ప్రతి దాన్ని వాడుకోగలిగి రీయూజ్ చేసుకుని అలాగే ఎన్నో ఎంతో ఎనర్జీని మనం వేస్ట్ చేస్తున్నాం. మన కోల్ మైన్స్ తవ్వి ఎన్నో ఎన్నో రకాల పొల్యూషన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఎన్నో రకాల పొల్యూషన్స్ చేస్తున్నాం, కానీ విద్యుత్ని అనవసరంగా ఉపయోగించి విద్యుత్ని మనం ప్రకృతిలో ఉన్న సూర్యకాంతిని ఉపయోగించి సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎప్పుడు ఎనర్జీ ఉపయోగించుకుంటే మనం ఎప్పుడు కాంతిగా ఉండొచ్చు. పొగం కూడా భారతదేశంలో ప్రతి మనిషి చేసిన పనిని చేసినట్టు వదిలేకుండా క్యాలిక్యులేషన్గా ప్రతి పనిని క్యాలిక్యులేషన్గా చేసి చేయాలి. చేసామలే అయిపోయిందే అని వదిలేకుండా క్యాలిక్యులేషన్ చేసి దాని నుంచి మనం ఏం సాధించాము, ఏం సాధించగలుగుతాము తెలుసుకోవాలి. మనకి ఇవన్నీ చెప్పిన మాస్టర్కి ధన్యవాదాలు.